డిసెంబర్ 9 నుంచి తెలంగాణ అసెంబ్లీ ఏర్పాట్లపై ప్రభుత్వం కసరత్తు. సంక్రాంతి తర్వాత రైతులకు రైతు భరోసా, అన్నదాతలకు సీఎం రేవంత్ రెడ్డి హామీ, ఉచిత విద్యుత్ ఇచ్చి చూపించామన్న ముఖ్యమంత్రి. కాంగ్రెస్ ఏడాది పాలన వైఫల్యాలపై బీజేపీ ఛార్జిషీట్ విడుదల చేసిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, హామీలు అమలు చేయకుండా విజయోత్సవాలేంటని ప్రశ్న. మహారాష్ట్ర సీఎం అభ్యర్థిపై రేపే నిర్ణయం, బీజేపీ ఎవరిని ప్రకటించినా మద్దతిస్తామన్న షిండే, కూటమిలో పార్టీల మధ్య మంచి అవగాహన ఉందని వెల్లడి. హైదరాబాద్ గచ్చిబౌలిలో గంజాయి ముఠా గుట్టు రట్టు, 57 కేజీల గంజాయి సీజ్, ముగ్గురు నిందితుల అరెస్ట్. మేడ్చల్ జిల్లా దేవేందర్ నగర్ లో భారీగా కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టివేత, రసాయనాలతో కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారు చేసిన అమ్మకాలు, దాదాపు 1000 కేజీలు స్వాధీనం చేసుకున్న ఎస్ఓటీ, కల్తీ పేస్ట్ తయారు చేస్తున్న 2 వ్యక్తులు అరెస్ట్. మద్యం సేవించి మహిళ నానా యాగి, ఉప్పల్ పోలీస్ స్టేషన్లోనూ హంగామా, బ్రీత్ అనలైజర్ పరీక్షకు నిరాకరణ, తాగానని అంగీకరించానంటూ వాదన. ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకిస్తూ మాలల సింహగర్జన సభ, సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో సభ, పార్లమెంట్లో మాలల హక్కులపై చర్చించాలని డిమాండ్, ప్రైవేటు సెక్టార్లోనూ రిజర్వేషన్లు అమలు చేయాలన్న నేతలు. స్థానికులకు శ్రీవారి దర్శనాలపై టీటీడీ మార్గదర్శకాలు, ప్రతి నెల మొదటి మంగళవారం స్థానికులకు దర్శనం, తిరుపతిలో 2500, తిరుమలలో 500 టోకెన్లు జారీ.